Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సైకిల్ పోవాలి నోరుజారిన చంద్రబాబు తదాస్తు అంటూ వైసీపీ దీవెన్లు. బహిరంగ సభలో సీఎం జగన్ పేపర్ చూసి చదువుతారని, తెలుగు మాట్లాడడం ఆయనకు రాదని, అక్షర దోషాలు దొర్లుతున్నాయని టీడీపీ చాన్నాళ్లుగా విమర్శలు చేస్తోంది. జగన్ మీటింగ్ పెడితే చాలు, అందులో నుంచి ఒకటి అరా తప్పుల్ని వెతికి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు టీడీపీ కార్యకర్తలు. ఇప్పుడు ఆ అవకాశం వైసీపీకి కూడా వచ్చింది. ఏకంగా చంద్రబాబే సైకిల్ పోవాలని కోరుకున్నారు. ఇంకేముంది, వైసీపీ నేతలు తదాస్తు అంటూ ఒకే ఒక్క పదంతో తేల్చేశారు. ఇటీవల ఇంటర్వ్యూలో సింగిల్ వర్డ్ స్టేట్మెంట్ ఇస్తున్న మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు ఉత్తరాంధ్ర బహిరంగ సభపై కూడా సెటైర్లు పేల్చారు. ఆ సభలో చంద్రబాబు ఫ్లోలో సైకిల్ పోవాలి అనేశారు. ఆ తర్వాత కవర్ చేసుకున్నారు. అయితే అక్కడ ఆ పదాన్ని కట్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు అంబటి తదాస్తు అంటూ ట్వీట్ చేశారు. అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఫ్యాన్ పోవాలి, సైకిల్ రావాలి అనే ఉద్దేశంతో ప్రసంగం మొదలుపెట్టిన చంద్రబాబు ఆవేశంలో గట్టిగా చెప్పండి సైకిల్ పోవాలి అంటూ పులికేక పెట్టారు. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వాహనంపైన చంద్రబాబు వెనక ఉన్నవారు కూడా ఒక్క క్షణం అయోమయానికి గురయ్యారు. వెంటనే చంద్రబాబు సారీ అంటూ సర్ది చెప్పుకున్నారు. కానీ లైవ్లో వచ్చేసింది కదా, దాన్ని వైసీపీ నేతలు హైలైట్ చేస్తున్నారు. సైకిల్ పోవాలి అంటూ చంద్రబాబే స్వయంగా కోరుకున్నారని, అదే నెరవేరుతుందని, తదాస్తు దేవతలు కూడా అదే దీవెనలు ఇచ్చారని సెటైర్లు పేలుస్తున్నారు. బొబ్బిలిలో చంద్రబాబు పర్యటనకు భారీగా జనాలు వచ్చారని, వారంతా వైసీపీపై ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీతే విజయం అంటూ అనుకూల మీడియా ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టింది. 2019లో కూడా ఇలాగే చంద్రబాబు ప్రచారం జరిగిందని, కానీ చివరకు 23 సీట్లకే పరిమితమయ్యారని వైసీపీ అనుకూల మీడియా కౌంటర్లు ఇస్తోంది.